కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజకీయం ఎవరికి అంతు చిక్కకుండా ఉంది గత కొన్నాళ్ళుగా కోమటిరెడ్డి బ్రదర్స్ పీసీసీ చీఫ్పై రెచ్చిపోతూ ఉన్నారు అయితే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరి సైలెంట్ అయిపోయారు ఇప్పుడు కోమటి రెడ్డి వంతు వచ్చింది ఇక అప్పట్లో ఆయన కూడా బీజేపీలో చేరుతారనే టాక్ అయితే నడిచింది కానీ ఆయన మాత్రం గాంధీ భవన్కి వెళ్ళి వెళ్లి పార్టీ నేతలతో సమావేశం కావడంతో వాటికి చెక్ పడింది మొన్నటికి మొన్న మోడీని కలిసేందుకు వెళ్లారు దీంతో కోమటిరెడ్డి బీజేపీలోకి వెళ్తున్నారు అంటూ ప్రచారం కొనసాగింది తెలంగాణ పాలిటిక్స్ లో ఇక కోమటిరెడ్డికి ఉన్న ఇమేజే వేరు అయితే తాను ఎక్కడికి వెళ్లడం లేదు అంటూ కోమటి రెడ్డి స్వయంగా క్లారిటీ ఇచ్చారు దీంతో మరో కొత్త చర్చ తెరపైకి వచ్చింది తెలంగాణ కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రచారం జరిగింది వాస్తవానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్లో వన్ ఆఫ్ ద మెయిన్ లీడర్ ఇక తెలంగాణలో సీనియర్ పొలిటీషియన్ ముప్పై మూడేళ్లుగా ఒకే పార్టీని నమ్ముకున్నారు ఆయన కాంగ్రెస్ వాది అని చెప్పినా చాలా తక్కువే అవుతుంది నాలుగు సార్లు ఎమ్మెల్యే ఒకసారి మంత్రిగా పనిచేశారు ప్రస్తుతం భువనగిరి ఎంపీగా ఉన్నారు అయినా సరే పార్టీ పట్టించుకోవడం లేదనే అసంతృప్తితో ఇక కోమటి రెడ్డి రగిలిపోతూ ఉన్నారు ఇక మరోవైపు చూసుకుంటే టీపీసీసీ చీఫ్ తో డి అంటే డి అంటూ నిత్య అసమ్మతి అసంతృప్తి వాదిగా మారిపోయారు దాంతో ఎప్పటి నుంచో పార్టీ మారుతున్నారంటూ ప్రచారం గట్టిగానే జరుగుతోంది ఇక తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరినప్పుడే వెంకటరెడ్డి కూడా కాషాయ కండువ కప్పుకుంటారనే టాక్ బాగా నడిచింది కానీ పార్టీ మారే ప్రసక్తే లేదు కాంగ్రెస్ లోనే ఉంటానంటూ ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ వచ్చారు అయితే పార్టీ మారడం పక్క అంటూ కోమటి కంపౌండ్ నుంచి తాజాగా టాక్ అయితే వస్తుంది కానీ బీజేపీలో చేరుతారని కాదు బీఆర్ఎస్ లో మారుతారో లేదో చెప్పకపోయినా ఇక కాంగ్రెస్ పార్టీకి మాత్రం రాజీనామా చేసే యోచనలో కోమటి ఉన్నట్టు తెలుస్తోంది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో స్థానం కోరుకుంటున్న కోమటి అది దక్కకపోతే గుడ్ బై చెప్పడం ఖాయం అనేది ఇక వినిపిస్తున్న టాక్ మరి రాజీనామాకులు హైకమాండ్ సీరియస్ గా తీసుకుంటుందా ఆయన భవిష్యత్తు వ్యూహాలు ఏంటి అనేది క్లారిటీ రావాల్సి ఉంది మీ అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి